చంద్రబాబు అరెస్ట్ జైలుకు పంపించాను తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రంకుమొగుల్లాగా తగులుకున్నారు ఊహించనటువంటి దెబ్బలు కొడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ సంచలన ప్రకటన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టుగానే చెప్పుకోవాలి ఇంతకీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇటువంటి సంచలన ప్రకటన చేస్తున్నారు ఏంటా కథ అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురు చేయించండి ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఈరోజు రాజమండ్రిలో భేటీ అవ్వడం జరిగింది సమన్వయ కమిటీ భేటీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఇరు పార్టీల నుంచి చేరో 6 మంది అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే ఈ సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటన వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సలపనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బ ఇది ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ మనం ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా డిస్టర్బ్ చేసేద్దాం కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడదాం గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేశామో అబద్ధ హామీలతో ఫేక్ మాటలతో జనాల్ని రెచ్చగొట్టి అదేవిధంగా ఈసారి లబ్ధి పొందుదాం అనుకుంటే ఒకవైపు నారా లోకేష్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చక్కని సమన్వయంతో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సమన్వయ కమిటీలు అంటే జేఏసీలు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో బూత్ స్థాయిలో కూడా ఈ సమన్వయ కమిటీలు నియమిద్దం దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కీలకమైనటువంటి 6 అంశాల మీద ఈ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇవే జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్ లాంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాం అక్రమ కేసు మీద జైల్లో పెట్టాం వ్యవస్థలన్నీ మేనేజ్ చేశాం అదేవిధంగా మనకేం సంబంధం లేనట్టుగా లండన్లో దాక్కున్నాం అనుకున్నటువంటి పనికిమాలినటువంటి వ్యక్తికి వీళ్ళు ఊహించినటువంటి దెబ్బేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి మనం ఇంకా దొంగ ఓట్లు జాయిన్ చేసేసి తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ తీసేపిచ్చేసి ఇక మనకున్నటువంటి దొంగ ఓట్లతోటి గెలిచేద్దాం ఎన్నికల్లో అనుకున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ భేటీలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీదే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఓట్ల తొలగింపు అదేవిధంగా చేర్పులు అదేవిధంగా దొంగ ఓట్లు వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి ఓటర్ వెరిఫికేషన్ మీద దృష్టి పెట్టాలి రెండు పార్టీలు కూడా అని నిర్ణయం తీసుకోవడం జరిగింది బూత్ స్థాయిలో ఎవరెవరి వీ దొంగ ఓట్లు ఉన్నాయి ఎవరివి ఓట్లు తొలగించారు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటివి అనేటువంటిది వాటిని వాళ్ళు పరిశీలించబోతా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అవినీతి అరాచకాలు దుర్మార్గాలు దోపిడి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాలికుదిలేయడం దగ్గర నుంచి అదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా దోచిపెట్టడం దాకా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటు భువనేశ్వర్ గారు ఈ నెల 25వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి ఆవిడ నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి అయితే ఇక్కడే వైసీపీ కుక్కలు కొన్ని మొరుగుతూ ఉన్నాయి ఆవిడ గురించి అరే జగన్మోహన్ రెడ్డి జైలు పాలైనప్పుడు తల్లి చెల్లి రోడ్డు మీదకి రాలేదా ఆ పార్టీ తరఫున ప్రచారం చేయలేదా షర్మిలా గారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయకపోతే అసలు ఆ పార్టీ ఉండేదా అని గుర్తుపెట్టుకోండి సరే ఆ తర్వాత తల్లిని చెల్లిని ఇద్దరిని వాడుకొని పక్కన పడేశాడు షర్మిలాని తెలంగాణ రోడ్ల మీదకి దన్నాడు ఆ తర్వాత అమ్మను కూడా ఇంట్లో నుంచి పంపించేశాడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షుల పదవి కూడా గౌరవం లేకుండా తీసేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇవాళ భువనేశ్వర్ గారి గురించో బ్రాహ్మణి గారి గురించో కారు కూతలు కూసే ప్రతి ఒక్కడికి ఒకటే చెప్తా ఉన్న కొడకల్లార ఎవ్వడికి కూడా అధికారం శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి మీరు అధికారం ఎవరికి శాశ్వతంగా ప్రజాస్వామ్యం మీ చేతిలో నుంచి అధికారం ఇటువైపు వచ్చిన తర్వాత మీ బతుకులు ఏమవుతాయి ఇవాళ కారు కూతలు తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళ జీవితాలు ఏమవుతాయనేది గుర్తుపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి రాడు మీకోసం అతను పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు విదేశాల్లో డబ్బులు దాచుకున్నాడు కెమెలైనాట్స్లో యూకేలో అక్కడికి వెళ్ళిపోతాడు హ్యాపీగా బతుకుతాడు అతను కుటుంబంతో కానీ మీ బతుకులు ఏమవుతాయి గుర్తుపెట్టుకోండి గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆట ఆడుతూ ఉన్నాడు ఏంటంటే ఈ ఆటలో పావులుగా మారేది వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతాడు ఓడిపోయిన తర్వాత మరి మీ బతుకులు ఏమవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ నేను ఎక్కడ చూసా ఓ పోస్టు ఏంటంటే ఈ వైసీపీల పరిస్థితి ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి హమాస్ లాంటి వాడు ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కి అక్కడేదో యుద్ధం జరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఏమైంది హమాస్ దాడి చేసింది పోయి దాక్కునింది ఎక్కడో దాడి చేసినటువంటి డెకాయిట్లు అందరూ దాక్కున్నారు కానీ వాళ్ళ నాశనం అయిపోతుంది ఎవరు పాలస్తీనా ప్రజలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులకు సహకరించేటువంటి ప్రభుత్వ అధికారులు పోలీసులు వైసీపీ నాయకులు కార్యకర్తలు నేను కూడా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత హమాస్లాగా పారిపోతాడు కానీ చుక్కలు చూపించేది నరకం అనుభవించేది సమాధానం చెప్పుకోవాల్సింది చట్టం ముందు దోషులుగా నిలబడాల్సింది వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పోలీసులు వైసీపీ నాయకులు అనేది గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఇవాళ
తెలుగుదేశం పార్టీ జనసేన అన్ని స్థాయిల్లో కూడా చక్కటి సమన్వయంతో పనిచేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముందు దాదాపు అరగంట సేపు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ 1-to-1 కూడా చర్చించుకోవడం జరిగింది వివిధ రాజకీయ అంశాల గురించి. అదేవిధంగా ఈ సమన్వయ కమిటీ భేటీ మరో 2 సమావేశాలు కూడా పెట్టాలి. ఒకటి ఉత్తరాంధ్రలో, మరొకటి రాయలసీమలో సమన్వయ కమిటీ భేటీ జరగాలి. అన్ని స్థాయిల్లోనూ తెలుగుదేశం జనసేన పార్టీ వైసీపీ అరాచకాలపై పోరాడాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైపోయింది.